సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఏ దైవ ఆరాధన చేయాలి, అలాగే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం మొన్నటి నుంచి కూడా చెప్తున్నాం. సో ఇక్కడ ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి అనగానే మాతృకారుకు అంటాం మనం, అంటే అమ్మ, ఇంట్లో అమ్మ. చాలామంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నా దగ్గరకు వస్తుంటారు, నేను ఇంజనీర్నండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను పలానా మేము బిజీ ఉంటాము, సో మా మమ్మీని చూసుకోలేక నేను ఆర్ఫనేజ్ ఏదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేసా, లేదంటే ఎక్కడో మా రిలేషన్ దగ్గర పెట్టేసా అంటాడు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేమంటారు, నాకు డబ్బు నిలవట్లేదు, నేను ఫ్లాట్గా ఉంటామంటే అయితలేదంటే ఎవరిని అమ్మనే ఫస్ట్ సరిగ్గా చూసుకోలేవు నువ్వు, అక్కడ చంద్రుడు నీకు చంద్రుడు బాగాలేడు అని చెప్పి నువ్వు ఎన్ని రెమెడీస్ చేస్తుంటే ఇక్కడ అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదా నీ జీవితంలో ఏమైనా ముందుకు పోయేది. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ రాశి రిప్రజెంటేషన్ ఏంటిది, మాతృకారకం అండ్ చిత్రస్థానం. సో అమ్మనే మనం ఇంట్లో సరిగ్గా చూడకపోతే నువ్వు ఎన్ని రెమెడీస్ ఎన్ని గుళ్ళకి తిరిగితే ఏం చేస్తావు చెప్పు. ఫస్ట్ ఇంట్లో చూడు, అమ్మని చూసుకో. అమ్మని చూసుకున్నావు అంటే ఇప్పుడు మన దాంట్లో మార్వడీస్లో చూడండి, ఎంత ఏజ్ 100 ఇయర్స్ అయినా సరే వాళ్ళ అమ్మని ఎక్కడ వదులుతారా? వాళ్ళకన్నా కోట్లు మీరు సంపాదిస్తారా? వాళ్ళకి ఎందుకు, వాళ్ళ తరతరాలలో ఏ రోజు కూడా ఒక్కడు కూడా ఇబ్బంది పడ్డోడు లేరు. 100లో ఇద్దరు ఉండొచ్చు ఎవరో, కానీ 98 మంది మాత్రం నేను చూసే ఎన్నో కేసెస్ ఎవరు ఇబ్బంది పడ్డారు. ఎందుకు, అమ్మ నాన్నని కరెక్ట్ చూసుకుంటారు వాళ్ళు. తర్వాత నువ్వు సూర్యభగవానుడికి అర్ఘమిస్తావా, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నువ్వు సూర్యభగవానుడికి దీపం పెడతావా, చంద్రుడికి దీపం పెడతావా, శుక్రుడికి పెడతావా అంటే అది కాదు కదా. అవి తర్వాత కనిపించే ప్రత్యక్ష దయం అనేది మనకి ఇంట్లో కదా, అమ్మ నాన్న కదా. చలో వాళ్ళ బిహేవియర్ కూడా అప్పుడప్పుడు మారుతుంటుంది, ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్ది వాళ్ళు కూడా చిన్నపిల్లల లెక్క మారటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం పెద్దవాళ్ళకి మనం బిహేవ్ చేసి వాళ్ళక ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలి మనం. అవి చేయకుండా నేను ఇంట్లో చూడ, నేను పోయి ఆడ చంద్రుడికి దీపం పెడతా, పౌర్ణమి రోజు పాలతో అర్ఘమిస్తా అంటే కాదు. ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ చూసుకొని అప్పుడు నువ్వు చేయి. సో ఇక్కడ మనకు కర్కాటక రాశి వారు ఆరాధన చేయవలసింది ఏంటి అంటే, ఒకటే అలవాటు చేసుకో, నెలలను నువ్వు ఎన్నిసార్లు చేస్తావు నీ ఇష్టం. సోమవారం రోజు, శనివారం రోజు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సందర్భాలలో శని చంద్రుడు ఉన్నారనుకో, ఈ చంద్రుడు తర్వాత శని ఉన్నాడనుకో, ఇక్కడ ఏమవుతుందంటే వీడికి చంచలతత్వం ప్రొఫెషన్లో ఎక్కడ కానీ స్థిరత్వం ఉండదు. అందుకని ఏంటంటే కర్కాటక రాశి వారు సోమవారం రోజు చెరుకు రసంతో అభిషేకం చేయండి శివలింగానికి. మన శనివారం రోజు వచ్చేసి దానిమ్మ రసంతో అభిషేకం చేయండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఒక 2 వీక్స్లో మీకు ఎంత చేంజెస్ కనపడతా చూడు. నువ్వు వేదం ఏమన్నా అనుకో, నువ్వు ఫైనాన్షియల్గా కోరుకుంటావా, నువ్వు ప్రొఫెషనల్ కోరుకుంటావు, నువ్వు హెల్త్ పరంగా కోరుకుంటావా, నువ్వు ఏమన్నా కోరుకో, ఒక్క కోరికే కోరుకొని కనీసం ఒక 5 వీక్స్ చేయి. ఒక 5 మండే 5 సాటర్డేస్ చేసి చూడు. నీకు ఎంత చేంజెస్ మీకు కనపడకపోతే నేను చెప్తున్నాను కదా, బల్ల గుద్ది చెప్పగలుగుతా. నేను ఇది స్వయాన చేశారు, నేను ఎంతోమందికి చెప్పాను. అల్టిమేట్ చేంజెస్ వస్తాయి మనకి. అలాగే మనం ఎప్పుడైతే శివాలయానికి వెళ్తున్నామో, మనం బయటకు వచ్చేటప్పుడు ఏం చేయి, అక్కడ మనం ఏం చేయాలంటే బెల్లమన్నం మంచం, ఎవరైతే బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం బెల్లమన్నం తీసుకెళ్ళు, ఇంట్లోనే వండుకొని తీసుకెళ్ళు. బెల్లమన్నము మనకి ఏదైతే ప్రసాదం పెడతారు కదా ఆకుడొప్పలు అంటాం, ఆకుడొప్పలు వస్తే కప్స్ వస్తాయి ఆకువి, అవి తీసుకోండి. వాటిలల్లో ఆ బెల్లమన్నాన్ని ఎక్కడైతే శివాలయం దగ్గర మీరు ఉదయం చేపిస్తారా లేదా ప్రదోషకాలంలో చేపిస్తారా మీ ఇష్టం, చేపించి చూడండి ఎంత చేంజెస్ మనకు కనపడతాయి. అలాగే కర్కాటక రాశి వారు ఖచ్చితంగా సోమవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు కేసరి తిలకం అనేది అలవాటు చేసుకోండి. అంటే మనకి కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వు మంచిగా రోజు వాటర్తో కలుపుకొని ఈ ఫింగర్తోటి కనుబొమ్మలు కొంచెం పైకి, కనుబొమ్మల మధ్యలో కాకుండా కనుబొమ్మల పైకి కొంచెం దాన్ని ధారణ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పర్టికులర్ ఏంటంటే థర్స్డే సాటర్డే ఇంట్లో అమ్మ కానీ లేదా మీ మిస్సెస్ కానీ ఎవరైనా కానీ థర్స్డే సాటర్డే తలకి హెడ్కి వచ్చేసి ఆయిల్ మసాజ్ చేపియండి. ఎందుకు, హెడ్కి చేస్తే మన గ్రహాలు బాగుపడతాయి అని చెప్పి, ఇది కూడా ఏదో ఉంటారు కొంతమంది ఉంటారు అడిగేటోళ్ళు ఉంటారు, ఉంటుంది అక్కడ. అంటే కొబ్బరి నూనె అనేది నవ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కొబ్బరి నూనె అనేది ఏంటిది అంటే, నూనె ఏదైనా సరే కానీ శని రిలేటెడ్, కానీ కొబ్బరి నూనెనే మనం తలకి పెట్టడానికి కారణం ఏంటంటే రాహు శని. శని ఏం చేస్తాడు, ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకునేది, ఒక లాంగ్ టర్మ్ ఆలోచన, ఒక విజన్ ఇచ్చేది శని. అలాగే రాహు ఇప్పటి పని ఇప్పుడే చేసేయాలరా బాబు. అందుకని మన వాళ్ళు అప్పట్లలో పొద్దున ఉదయం మనకు మంచి ఆయిల్ పెట్టి మసాజ్ చేసిన తర్వాత అప్పుడు స్నానాలు చేసుకుంటుండే. చంటి సినిమా చూడండి ఒకసారి మీరు, చంటి సినిమా వెంకటేష్ గారిది, ఫస్ట్ ఆయిల్ పెట్టి బాడీకి మొత్తం మసాజ్ ఎందుకు చేస్తారు? ఇవన్నీ కూడా రెమెడీసే, మనం అన్నీ పోగొట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా మనకి ఇప్పుడు ఏంటంటే పార్లర్లు ఉన్నాయి, ఆడి ఆయిల్ మసాజ్ చేసుకొని ఆడ స్నానం చేస్తున్నాం. ఎందుకు, మనకు అప్పట్లలో సినిమాలలో చూపించారు, ఎన్టీఆర్ గారి సినిమా కావచ్చు, వెంకటేష్ గారి సినిమా, కృష్ణ గారి సినిమా చూడలేదా ఆయిల్ పెట్టేది ఎందుకు?
అది కూడా ఒక రెమెడీ అబ్బా. శనికి, శని ఏం చేస్తారు మీకు బాడీలో ఆయుష్ ఇచ్చేది ఆయన కదా, మరి ఆయన బాడీకి మసాజ్ చేసుకొని మంచిగా ఆయన ఆయన బలపడ్డాడు అంటే నీకు ఇయ్యలేదు ఏమని చెప్పు, శని అనంతం ఇవ్వగలుగుతాడు. కాబట్టి థర్స్డే సాటర్డే మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకో, చాలా బాగుంటుంది. అలాగే అయినంత వరకు ఈ కర్కాటక రాశి కానీ లగ్నం కానీ, నేను రెండు చెప్తున్నాను, రాశి లగ్నం ఏదైనా కర్కాటక రాశి లగ్నం వాళ్ళు ఏం చేయండి అంటే మండే థర్స్డే ఫ్రైడే ఈ మూడు రోజులు మాత్రం ఏది పైన డార్క్ కలర్ వేయకండి, లైట్ షేడ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి వీళ్ళు పర్టికులర్ ఏంటంటే లెదర్ మెటీరియల్ ఏది ఉందో అది అవాయిడ్ చేయండి ఎక్కువ శాతం. పర్సు పెట్టేసిన లెదర్, లెదర్ ప్యూర్ లెదర్ పర్సు పెట్టాము, ప్యూర్ తీసుకోండి, సంథింగ్ ప్యూర్ లెదర్ కాకుండా ఏదైనా వేరేది అలవాటు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే లెదర్ రిలేటెడ్ టు సాటర్న్, శని, శని కర్కాటక రాశి వారికి చంచలతత్వం ఉంటుంది. ఆ పర్సు పెట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే కానీ మన ఆ వ్యక్తి దగ్గర పర్సు ఉంది వాడు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మీరే చూడండి, మీకే అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి అది అవాయిడ్ చేస్తే మీకు మంచి ప్రశాంతత, ఆ ఏకాగ్రత అనేది కలుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ రెమెడీ చేసుకొని ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.